బుచ్చమ్మ ఆత్మహత్యకు మాకు సంబంధం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన. బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు బఫర్ జోన్లోనే ఉన్నాయి రంగనాథ్, వాటిని కూల్చేస్తారేమోనని ప్రశ్నించారు, అందుకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో మాకేం సంబంధం లేదు. ఓకే, నిన్న మీ అందరికీ గుర్తుందా ఒక వీడియో, అదేంది బాంబు పెట్టి కూల్చేసిల్లు గుర్తుందా? చాలామంది చూసిల్లు కదా సంగారెడ్డిలా. ఆ బాంబు పెట్టి కూల్చేస్తే ఒక రాయచ్చి ఇట్లా తాకింది ఒక అతనికి, తాకితే స్పాట్లో డెడ్ అయ్యిండు. ఆయన కుటుంబం సంగతి ఏంది, ఆయన పరిస్థితి ఏంది, ఇప్పటివరకు ఏమన్నా సమాధానం చెప్పిర్రా? కండ్ల ముంగట వ్యక్తిని ప్రాణం తీసింది ప్రభుత్వం, ఎవరు తీసిల్లది? ఆహా, ఎవరు తీసిర్రు బాయి? రేవంత్ రెడ్డి సర్కార్ కదా, హైడ్రా రంగనాథ్ కమిషనర్ కదా, ఎవరు బాధ్యత వహించాలే? ఆయన ప్రభుత్వ ఉద్యోగ కాదా, ఆయన వివరాలు అయితే నాకు తెలియదు, కానీ ఆ బాంబు వేల్చినప్పుడు ఒక రాయచ్చి ఇక్కడ తాకితే ఫట్ట 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 బ్లడ్ పోయి చనిపోయింది. మరి ఆయన సంగతి ఏంది? బుచ్చమ్మది కాదంటాలు. బుచ్చమ్మ బుచ్చమ్మకి ఏమైనా పిచ్చిలేసిపోయిందా? బుచ్చమ్మకి ఏమైంది? ఆరోగ్యంగా లేదా? మానసికంగా మంచిదా? కావాలని బుచ్చమ్మను చంపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ హైడ్రా కాదా? వాళ్ళ బిడ్డలకి ఇయ్యాలే, ఇత్తనని పెళ్ళయింది, కట్నం కింది ఇత్తనని ఒప్పుకున్నది. ఇవాళ మీరు అచ్చి కూల్చేస్తా అంటే కట్నం ఇయ్యలేదని వాళ్ళ అల్లుడు పోయి వాళ్ళ బిడ్డలను కొడితే వాళ్ళు ఏడిపోవాలి, వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఏమైతే చెప్పు. అరే ఏం తెలంగాణ బై, ఏం తెలంగాణ బై, ఇంత అడివి అడివి చేస్తున్నారు. నేను బాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టకపోతే మనం బతకమీడ, శ్వాస కూడా తీసుకొని ఎర్విల్లు. నేను చెప్తా మాకేం సంబంధం లేదని చెప్తుర్రు మళ్ళీ. ఇక ఏమనాలే చెప్పుర్రి మనం, ఏమనాలో మీరే ఆలోచించుర్రి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కేసు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన బుచ్చమ్మ కుమార్తెలు, కూకట్పల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన ఏంది బుచ్చమ్మ. ఒక్క కేసు కాదు, నాకు తెలిసి ఒక 728 కేసులు పెట్టాలి ఈ సార్ మీద, అన్ని ఉన్నాయి. అయ్యా బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు, మీ దగ్గర ఏవి రంగనాథ్ గారి ఫైల్ ఇంత ఉన్నదని కార్లు నాకు చూపెట్టిర్రు, మరి ఆ ఫైల్ను త్వరితగతిన తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతాలకి మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా బండి సంజయ్ మీరు ఎంట్రీ ఇచ్చి ఊపిరి పీల్చుకొని హైదరాబాద్తులకు ఇస్తారని నేను ఆశిస్తున్నా. లేని ఎడల భవిష్యత్తు ప్రజలే చూస్తారు అని కూడా మీకు సవినయంగా కూడా వేడుకుంటున్నా, కానీ మీరు ఖచ్చితంగా కూడా ఈ హైడ్రాను ఆపుర్రి. బుచ్చమ్మది హైడ్రా హత్యే, వేధింపులు భరించలేకనే చనిపోయింది. కాంగ్రెస్ టీడీపీ హయాంలో పర్మిషన్ ఇచ్చిన ఇన్లే ఎక్కువ, చట్ట ప్రకారం కూల్చేస్తే పరిహారం ఇవ్వాలి. రేవంత్ అన్నకో న్యాయం, పేదలకో న్యాయమా? పేదలు కోర్టుకు వెళ్ళరు అనే ధైర్యంతోనే కూల్చేస్తారా? బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్ళిన హరీష్ రావు, ఈ మొగోడుపై నేను బాగా చెప్తాను, ఈయన మొగోడు. హరీష్ రావు అనేట ఆయన తెలంగాణలో మొగోడు, నేను చెప్తున్నా. ప్రతి విషయానికి పోతున్నాడు, కలబడుతున్నాడు, కొలబడుతున్నాడు, లొల్లి పెడుతున్నాడు, బాజత్తుగా నేనున్నా అని మనోధైర్యాన్ని ఇస్తున్నాడు, ఏ టైం అయినా వస్తా అన్నాడు. నిన్న పాపం ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే చుట్టుపక్కల ఉన్నట్లో పోలీసు వాళ్ళు కూడా ఏడ్చారు, పాపం అనిపించింది. ఎందుకంటే ఒక మంత్రి కన్నీళ్ళు, వాళ్ళ బాధను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ఎమ్మెచ్చే గాంధీ దవాఖాన వేయండి. ఇది కదా మానవత్వం అంటే, ఇది కదా మంచితనం అంటే. నేను నిజంగా చెప్తున్నా, ఇలాంటోడు లీడర్ అయితేనే మంచుకుంటాడు. నేను చెప్తున్నా మన లీడర్ ఇలాంటి వాళ్ళకు ఉండాలి. హైదరాబాద్తుల కొవ్వత్తుల ర్యాలీ, మారుమోగిన సీఎం డౌన్ డౌన్ నినానదలు. నిరసనలో పాల్గొన్న న్యూ మారుతి నగర్ వాసులు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓరి నాయన, తెలంగాణను అయితే పిచ్చి కుక్కల కంటే అధ్వానం చేస్తున్నాం. మార్పు మార్పు అంటే నేనేమో అనుకున్నా కానీ ఇంత ఘోరం, మా అయ్యనైతే నన్ను ఇంటికి గుర్రా అని తెలియడు. కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తీసుకొచ్చినావు, దాని సంగతి ఏంది? ప్రజల జీవితం, నేను చెప్పిన ఆనాడు బషీర్బాగ్ కాల్పులల్లా ఈరోజు నీ తండ్రే లేకుంటుంటే ఆ రోజు చచ్చిపోతే ఏం చెత్తురా? కాంగ్రెస్ పార్టీ అనేది కరెంటు కటకట ఇచ్చింది. ఆ పొగ బాంబులు పాయింట్ తాగి ఆ రోజు ఎంత నరకం అనుభవించినో మీకు తెలుసా? కన్లెట్ల మండినో, టీయర్ గ్యాస్ల ప్రయోగం, ఆ కాల్పులు తెలుసా అని అన్నాడు. ఇప్పుడు పొల్లు పోలేస్తాడు ఆ ఫోన్. ఇది పడుతుంది నాకు నిజంగా చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎందుకు తీసుకొచ్చి లత్తగొర బాడకవాలని ఇట్లనే తిరుగుతాడు ఆయన. నేను చెప్తున్నా కదా మొత్తం. ఇగో చూడు, దళితులతో కాలు మొక్కించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే V6 వివేక్, మా ఇండ్లు కూలగొట్టద్దంటూ వివేక్ కాళ్ళ మీద పడ్డ 50 కుటుంబాలు, దళితులపై అసహనం వ్యక్తం చేసిన వివేక్, బఫర్ జోన్లో ఉంటే నేనేం చేస్తా సరే సరే అంటూ వెళ్ళిపోయిన ఎమ్మెల్యే, భీమవరం మండలం సుంకరపల్లిలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఈయననే బఫర్ జోన్లో ఫామ్ హౌస్గా ఇచ్చాడు, మళ్ళీ ఈయన దగ్గర అవ్వాలారా? తెలంగాణ భవన్ అనేది ఒకటి ఉంటుంది, అది లేకపోతే మరో వారం రోజులలో రేపటి కోసం వైఆర్టీవీ. ఇగో మీకు చెప్పడం మర్చిపోయినా, నేను ఒక సంచలన ప్రకటన చేస్తున్నా, రేపటి కోసం వైఆర్టీవీ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నా, లేదా వైఆర్టీవీ రచ్చబండ అనే ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నా. మీకోసం మీతో ఎప్పటికీ ఉంటా. మీకు ఒక నెంబర్ కూడా ఇచ్చిన 9908572666 అనే నెంబర్కు, దానికి వాట్సాప్ మీ డీటెయిల్ చేయండి, ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం, లేదా స్టూడియోకైనా తీసుకొస్తాం. ఈ సమస్యలను మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా, ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఈ ప్రభుత్వం అంది. నేను చెప్తున్నా కదా, ఈయనదే బఫర్ జోన్లో ఉన్నదండి, V6 వివేక్దే బఫర్ జోన్లో ఉన్నది. దాని సంగతి ఏంది? నేనే అక్కడికి పోతే, మొన్న మా జర్నలిస్టులు చాలామంది వచ్చారు కదా అని చెప్పేసి అడిగిన, అడిగితే రాలే రాలే.